ప్రైజ్ లార్డ్. దేవాది దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి కలుసుకోగలిగే కృప ఇచ్చినందుకు వందనాలు. మరి ఈ వారం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, మరి ఐదు కార్యములు మనం చేయకూడనివి, ఏవి చేయకూడదు, ఏవి చేయాలి అన్న విషయాలను బట్టి దేవాది దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. అందరూ ఆత్మను పొందుకొని ఆత్మజ్ఞానంతో ముందరికి నడిపించబడాలని ఎంతో ఆశ ఆసక్తి కలిగి ప్రయాణం చేస్తున్న ఈ దినాలలో, మరి అంతకాల దినాలలో ప్రతి ఒక్కరి మీద నేను ఆత్మను కృమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈరోజు అందరూ ఆత్మాభిషేకం పొందుకుంటున్నారు. కానీ ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్న రీతిగా యేసుప్రభు దేవుడు అన్న ప్రతి ఒక్కరిలో ఆత్మ పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుందని మొట్టమొదట మనం గమనించాలి. మరి పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండండి, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అంటూ అపోస్తుల కార్యం 2:4 మనం అపోస్తుల గురించి శక్తి పొందుకున్న విధానాన్ని చూస్తున్నాం. అయితే మరి యేసుక్రీస్తు దేవుడు అని అత్యంత సాధారణంగా ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. మరి వారికి పరిశుద్ధాత్మ దేవుడు లేడనా? అయితే ఒక వాక్య లేఖనాలలోకి వెళ్తే, ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదని, దేవుని యొక్క కుమారుడు కాదని అంటాడో వాడు మరి దేవుని ఆత్మ కలిగిన వాడు కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ యేసుప్రభు దేవుడు అన్న ప్రతి ఒక్కరిలో దైవాత్మ ఉంది అన్నది వాస్తవం. అయితే అతి సాధారణమైన మనిషి కూడా మరి ఐదు కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడవడిలో వెళ్తూ చేయకూడనివి ఉన్నాయి. మొట్టమొదట ఎఫెసీ 4:30 వెళ్తే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అని అంటున్నాడు. మరి మనమందరం తెలుసో తెలియకో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం. మరి ఆ దుఃఖము మనకు క్షేమకరం కాదు అని అంటున్నాడు అపోస్తలైన పౌలు. ఒకసారి చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 4:30 స్పష్టంగా రాయడం జరిగింది, దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడిని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటున్నాడు. మనం విమోచన దినం వరకు ముద్రించబడిన వారంగా ఉన్నాం కనుక ఆయన ఆత్మను దుఃఖపరచకూడదు. ముద్రించబడము అంటే ఎప్పుడైతే మనం రక్షణను పొందుకుంటామో, మన నోటితో మన హృదయంతో ఒప్పుకొని నీళ్ళ యందు బాప్తిసం తీసుకుంటామో, ఆ క్షణమే యేసు ప్రభుని మనం దేవుడిగా అంగీకరించినట్టు, మరి అలాగే అదే క్షణమే దేవుని కృప ద్వారా దేవుని ప్రేమలో రాచరిక వైభవాన్ని మనం పొందుకోవడానికి కావాల్సిన మార్గాన్ని ద్వారాన్ని తెరవబడినట్టుగా, ఆ రాజ్యంలో మనకు స్థానం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి పరలోక పట్టణంలోనికి చేరడమే మన యాత్ర దినముల లెక్కలో ముఖ్యమైంది. అయితే మరి ఎందుకని భూమి మీద ఉంటున్నాం అంటే ఆయన కృపను గూర్చి తెలుసుకుని ఆయన ప్రేమను చాటడానికి, ఆయన కొరకు ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని బట్టి మనం ఈ లోకంలో బ్రతకాలి. ప్రభు చిత్త ప్రకారం మనం బ్రతికినప్పుడే, ప్రభుని సంతోషపెట్టినప్పుడే బలహ నమ్మకమైన దాసుడా దాసురాలా అని అనిపించుకుంటావు. కాబట్టి ప్రభువుని దుఃఖపరచువారంగా ఉండకూడదు. ప్రభుని దుఃఖపరచడం అంటే ఏంటి అంటే ఆయనకు విరోధంగా మనం కార్యాలు చేసినప్పుడు, ఆయనకి ఇష్టం లేని కార్యాలు మనం జరిగించినప్పుడు మనం ఆయనని దుఃఖపరిచినట్టుగా ఉంటాం. మరి ఆయనకు దుఃఖం కలుగ చేయకూడదు అంటే మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 6:19-20 చూస్తే, మనం అక్కడ దేవుడి యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఏర్పాటు చేయబడినాం, మీ దేహం దేవునికి ఆలయమని మీరు ఎరగరా అంటూ అక్కడ మాట్లాడుతున్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా, మీరు సొత్తు కాదు. మరి ఏమి విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అంటున్నారు. మీ దేహం దేవుని ఆలయమని మీరు ఎరగరా అని అంటున్నారు కదండి. మరి మీ దేహం దేవునికి ఆలయమైంది కనుక ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమ, ఆయన కరుణ కటాక్షలను బట్టి
మన కొరకు సజీవ యాగంగా తన దేహాన్ని సమర్పించుకున్న ప్రభుకు ఇది వరకు నీవు నీ లోకానికి సంబంధించిన ఆశల కొరకు మరి ప్రయాసపడుతూ దేహాన్ని అపాధికి అప్పగించుకున్నాము, అంటే వ్యభిచరించటానికి, అబద్ధంలాడటానికి, దొంగతనం చేయటానికి, టీవీ ప్రోగ్రామ్స్తో టైంపాస్ చేయడానికి, పబ్బులు మరి త్రాగడం, వ్యసనము, ఇవన్నీ ఈ లోక స్నేహం అన్నమాట. అయితే దేవునితో స్నేహం ఎలా ఉండాలి అంటే వాక్యము, ప్రార్థన, పరిశుద్ధులతో సహవాసము, రొట్టె విడుచుట ఎందు ఆదివారం క్రమం తప్పకుండా పరిశుద్ధులతో మనం సహవాసంలో కూడి దేవుని స్తుతించడం, మరి ఇవన్నీ ఈ దేవుడితో సహవాసం. అయితే ఆదివారం ఒకటి చేస్తే సరిపోతుందా అంటే ఆదివారం మాత్రమే మనం ఆహారం తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందా ఒకసారి ఆలోచించండి. అయితే మూడు పూటల మనం మన శరీరాన్ని పోషించడానికి ఎలా ప్రయాసపడుతున్నాము, మరి ఆ విషయాలన్నింటినీ మనం గమనిస్తే జానెడంత పొట్ట కోసము ఎన్ని కోటి విద్యలు కూటి కొరికి అన్నట్టుగా ఎన్ని ప్రయాసలు పడాలో అంతగా ప్రయాసపడుతున్నాం. కానీ ఒక పూట తిన్నవాడు బ్రతుకుతున్నాడు, మూడు పూటలు తిన్నవాడు బ్రతుకుతున్నాడు, పది పూటలు తిన్నవాడు బ్రతుకుతున్నాడు. అయితే నీ దేహం దేవునికి ఆలయమని మీరు ఎరగరా అని అంటున్నాడు. కనుక వాక్యం నెమరు వేసుకుంటూ తగుమాత్రపు వస్త్రాలను, తగుమాత్రపు ఆహారాన్ని కలిగి నీ మటుకు నువ్వు సుఖభోగం అనుభవిస్తున్నట్టుగా దేవుని కృతజ్ఞత చెల్లించాలంటూ ప్రసంగి సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని కృపలో మనకి ఎంత కలిగినామో అంతటిని బట్టి దేవుని స్తుతించగలిగే విధంలో మనం ఉండగలిగితే మనం దేవుని దుఃఖపరిచేవారంగా ఉండం. అంతేకాకుండా మన శరీర క్రియల కోసము మరి మన జీవితంలో ఎంతో చొరవగా అన్నింటిలోకి ధైర్యంగా వెళ్ళిపోతుంటాం. మొట్టమొదట ఒక త్రాగుబోతు వ్యక్తిలో త్రాగడం అనేది అలవాటుగా మారిపోతుంది. అది అలవాటై వ్యసనంగా మారిపోతుంది. ఆ వ్యసనము అనారోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆ అనారోగ్యము అగ్నిలో పడివేయటానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మొట్టమొదట ఆ అలవాటు నుండే దూరం అవుదాం. అలవాటును దూరం చేసుకోవడాన్ని బట్టి నువ్వు దేవుని సంతోషపెట్టిన వారంగా ఉంటాం. మరి ప్రభువుని సంతోషపెట్టిన వారికి సదాకాలం ఆశీర్వాద ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను దేవుడు భూమి మీద ఉండగానే ఇస్తాడు. మరి క్రైస్తవ్యము అనేదే ఒక ఘనమైన నామం. ఆ ఘనమైన నామంలో, ఆ సహవాసంలో నువ్వు చేరడం దేవుని యొక్క చిత్తం. మరి లోకంలో మీరు ఎందుకున్నారంటే ప్రభుని ఘనపరచడానికి, ప్రభుని హెచ్చించటానికి, ప్రభు యందు ఆనందించటానికి, ప్రభు కృపలో నడిపింపు అనుగ్రహించబడటానికి. అయితే మనం ఈ లోకంలో ఎలా ఉంటున్నామంటే నీ కోసము, నీ పరిస్థితుల కోసం బ్రతుకుతూ నువ్వు అనే ఆలోచనతో జీవిస్తూ దిగో నా కొరకు నేను ఇల్లు కట్టుకోవాలి, నేను దిగో ఫ్యామిలీతో స్థిరపడాలి, ఇదే జీవితం అని అనుకుంటున్నాం. కానీ అలా కాదని, నువ్వు ఇల్లు కట్టుకో, కారు కొనుక్కో, విమానంలో తిరుగు, ఎక్కడైనా ఉండు, కానీ ప్రభుతో నువ్వు సహవాసం కలిగి ఉన్నవా లేదా అని ప్రభు ఆలోచిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అంటున్నాడు. మరి వీటన్నిటిలో మనం ఏ విధంగా ఉంటున్నాం, అబద్ధాలు ఆడుతున్నామా, అది కూడా చిన్న చిన్న వ్యసనంగా ఉండి ఆత్మ కల్మషం జరిగేంతవరకు మన బలహీనత మనల్ని లాక్కొని వెళ్తుంది. ఫస్ట్ మనం తాగడం అనేది జస్ట్ హాబీ, ఓకే, అది లైట్గా, కానీ ఇంత తాగితే డాక్టర్స్ కూడా ఓకే మంచిది అని అంటున్నారండి. వైన్ కానీ, ద్రాక్షరసం కానీ, ఏదైనా కానీ ఇంత తాగినప్పుడు శరీరానికి మంచిదే, నో ప్రాబ్లం అంటున్నారు. అది ఇంత పోయి ఒక బాటిల్ అవ్వడము, రెండు మూడు బాటిల్స్ అవ్వడాన్ని బట్టి ప్రాణంలోనికి వెళ్తుంది. ప్రాణం అంటే మీ రక్తం, లేఖనాలు చెబుతుంది కదండి, మరి ప్రాణము రక్తంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాణాన్ని మీరు భుజించకూడదు అనేసి. సో అలాగే ద్వితీయోపదేశ కాండం, నిర్గమాకాండం, ఇవన్నీ మనకి ఏం భుజించాలో తెలియపరుస్తుంది ఆయన ధర్మశాస్త్రం ద్వారా. సో అలాగే ఆ ప్రాణాన్ని మనము ఆస్వాదించకూడదు. హెబేలు యొక్క రక్తం వచ్చి నాకు మొరపెడుతుంది అని అంటే ప్రాణము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రక్తాన్ని కల్మషంలోకి తీసుకువెళ్తుంది మన అవసరత, మన యొక్క వ్యసనం. సో మన వ్యసనం ఆ రక్తాన్ని కల్మషం చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా మన జీవితంలో, మన పరిస్థితులలో ఆత్మ, అంతరంగ స్వభావంలో ఉంటున్న నీ ఆత్మ కల్మషం అవ్వడాన్ని బట్టి. దేవుడు మాట్లాడేది వినపడదు, కనపడదు, ఆయన చిత్తం తెలుసుకోలేవు, బైబిల్ చదివినానికి అర్థం కాదు, మరి అలాంటి పరిస్థితులు ఉంటుంది. మొట్టమొదట నువ్వు శరీరంతో చేసే పాపం శరీరంలో నుండి ప్రాణంలోకి, ప్రాణంలో నుండి మూల్గలోకి, మూల్గలో నుండి ఆత్మలోనికి ఎలా వెళ్తుందో మరి మనం గమనించాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. మరి ఎప్పుడైతే మనం ఈ దుర్మార్గపు క్రియలను బట్టి దేవునికి దూరం అవుతామో అవుతూ ఉన్నామో అప్పుడే దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. కాబట్టి ఎఫెసీ 4:30
విమోచన దినం వరకు మనం ఆయనలో ముద్రించబడినాం అనే జ్ఞాపకం కలిగి ఉండాలి. కాబట్టి నిన్నే నువ్వే లోకంలో ఉండి ప్రత్యేకపరచుకోవాలి. మరి ఈ 5 కార్యాలని అంటున్నాం కదా, ఏవి చేయకూడదు అనేది. మొట్టమొదట దేవుని దుఃఖపరచొద్దు. దేవుని దుఃఖపరచకుండా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి మొదటి తెసలోనికులకు రాసిన పత్రిక 5:18 చూస్తే, మొదటి తెసలోనికులకు రాసిన పత్రిక 5:18 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి. మరి ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే మనం చేయవలసినది ఎల్లప్పుడూ నీ సంతోషాన్ని కోల్పోకూడదు. మరి ఆ సంతోషం ఎలా వస్తుందంటే, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుడి వాక్యాలతో మనల్ని బలపరుస్తున్నప్పుడు, అనుదినం మన్నా మనకు దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. ఇజ్రాయేలీలకు అనుగ్రహించిన మన్నా కాదండి, ఇది వాక్యం ద్వారా. ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఉంది, కానీ అది కొన్ని సమయాలలో మాత్రమే మరి చదవడం జరిగింది. కానీ ఈరోజు మనం అనుదినము దేవుని యొద్దకు వెళ్ళి మన్నాను సమకూర్చుకున్నట్టుగా ప్రభు స్వరాన్ని వినగలుగుతాము వాక్యం ద్వారా. మరి ఈ వాక్యం ద్వారా మనమంట ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలం. మరి వాక్యాన్ని ధ్యానిస్తే ఏమవుతుంది, మాకేం అనిపించడం లేదు సిస్టర్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఎన్నో సమస్యలు, ఎన్నో వరకులు, ఎన్నో ఇబ్బందుల్లో బాధపడుతున్నప్పుడు ఒక్కసారి పరిగెత్తి వాక్యాన్ని ఆశ్రయించండి. వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు నెమ్మది, ఏదో ఒక వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు నెమ్మది, అనుకోని ధైర్యము, దేవుడి యొక్క కృపను బట్టి, దేవుడి యొక్క ప్రేమను బట్టి ఇంత గొప్ప ఆశీర్వాదం నాకు అనుగ్రహించబడింది, అబ్బా ఎంత సంతోషంగా ఉంది ఈ వాక్యాన్ని బట్టి, ప్రభా నిజంగా చేస్తావా, ఇంత మంచి వాగ్దానాలు నా పట్ల జరగడం నీ చిత్తమేనా అంటూ మళ్ళీ మనం డౌట్ పడతాం. అయినా మళ్ళా దేవుడు వాక్యం ద్వారా, మళ్ళా ఆయన కృపను బట్టి, ఆయన సేవకుల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటున్నాడు. ఎంతో సంతోషంగా ఉంటున్న మన జీవితాలలో ఉపవాది ఆలోచనలు తెస్తాడు. ఎలా సేవకుల ద్వారా బలపరుస్తాడు, అలాగే మన బంధువుల ద్వారా, మన బంధుమిత్రుల ద్వారా, మరి ఎక్కడికి వెళ్తే అక్కడ అపవాది కూడా అలాగే దగ్గరగా ఉండి మనల్ని మోసం చేయడానికి ప్రయాసపడతాడు. మనకు మాటల ద్వారా వచ్చి వాడు మన హృదయాన్ని కల్మషం చేయాలి, మన ఆలోచనను అపవాది వశంలో ఉంచుకోవాలని ప్రయాసపడతాడు. కాబట్టి మనం ఎప్పుడు దేవుని కృపకి ఇందుకే మనం వెళ్ళాలి, దేవుని యొక్క ప్రేమ కిందికే మనం, దేవుని యొక్క ప్రేమ కిందికే మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన శక్తి ఉత్తమమైనది, ఆయన కృప అనుకూలమైనది. కనుక ఆయన ప్రేమ, ఆయన కర్ణ కటాక్షం బట్టి నడిపించే బద్దలంగా ఉన్నాం. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. కాబట్టి ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించాలి. ఎడమ అనేది దేవుడికి నీకు మధ్య రాకూడదు. కూర్చున్నా నిలబడిన యూ హ్యావ్ టు బీ విత్ గాడ్. మరి ఒక గొప్ప సేవకుడు అంటాడు, ప్రభా నన్ను నాలో నుండి నువ్వు ఎక్కువగా తీసుకొని, నీలో నుండి నిన్ను నువ్వు నాకు నాలో ఎక్కువగా నింపు అని అంటున్నాడు. సో అలా అనుకోవడం వల్ల, టేక్ మోర్ ఆఫ్ మీ అండ్ గివ్ మోర్ ఆఫ్ యూ, బికాస్ ఐ వాంట్ టు సబ్మిట్ యూ లార్డ్, ఐ వాంట్ టు స్పీక్ లైక్ యూ, ఐ వాంట్ టు ప్రీచ్ లైక్ యూ, ఐ వాంట్ టు బీ లైక్ యూ. ఎందుకంటే నీలా నేను రూపాంతరం చెందబడినప్పుడే లోకాన్ని నేను జయించగలను. ఆయన నా లోన్కి రండి, నాతో ఉండండి, నన్ను నడిపించండి, నన్ను ఇంకా నింపండి నింపండి అంటూ మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఒక ఖాళీ పాత్రలో నీళ్లు నింపబడినప్పుడు అది దేవుని యొక్క వాక్కును బట్టి ద్రాక్షరసంగా మార్చబడింది, అలాగే నువ్వు కూడా ప్రభువుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఎడతెగక నింపుకుంటున్నప్పుడు ప్రభు అంట ప్రతి విషయంలో నీకు విజయం ఇస్తాడు. అంతేకాక ప్రతి విషయం యందు కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండు అంటున్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులంగా ఉంటున్నాం. నిజంగా నిన్నటి వరకు దేవుడు మన జీవితంలో జరిగించిన చెడును ఆలోచిస్తే దేవుణ్ణి ఆరాధించలేం. కానీ ఆ చెడు తర్వాత చెడులో జరిగిన మేలును బట్టి చూస్తే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. వెంటనే మనకు స్పందించేది, ఇది తప్పు జరిగింది, ఇది దేవుడు ఏం చేస్తున్నాడో, ఏమన్నా దేవుడు చూడకుండా ఉన్నాడా, కంటికి కనపడకుండా ఉందా, గుడ్డివాడుగా ఉన్నాడా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంటాం. కానీ అలా కాదండి, ప్రభు దృష్టి మన మీద ఉండాలి. అంటే మనం ఎల్లప్పుడూ మౌనంగా తగుమాత్రపు మాటలను మనం మాట్లాడుతూ ప్రభుని సంతోషపెట్టు వారమై ఉండాలి. ప్రభుని సంతోషపెట్టాలంటే నీ మాటలు కొద్దిగా
ఉండాలి, ఎందుకంటే నీ దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. వినుటకు వేగిరపడు, మాట్లాడటకు నిదానించు అన్న రీతిగా మనం వినుటకు వేగిరపడే వారంగానే ఉండాలి. కానీ మాట్లాడకుండగా ప్రభువుని స్తుతించు మటుకే మనం మన పెదవులు తెరవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. మనం ఏ మాటలను మాట్లాడుతున్నామో ఆ మాటల వల్ల మన కార్యం జరగకుండా ఆగిపోతుంది. ఎందుకంటే మనం మూర్ఖంగా మాట్లాడినప్పుడు ప్రభు దుఃఖపడతారు, తర్వాత ప్రభు ఆత్మ ఆర్పివేయబడుతుంది. చూడండి, రోజు ఇలా 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 క్యాండిల్ అంటించి టకా టకా గాలి ఊపండి. అంటే మనం ఏ విధంగా క్యాండిల్కి మాట్లాడాలి అంటే గాలి ద్వారా మాట్లాడ. సో అలా అలా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క క్యాండిల్ ఆరిపోతుంది. సరే అయితే ఓకే, మరి అలా ఊపడం లేదు, నేను మాట్లాడుతున్నప్పుడు క్యాండిల్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతూనే ఉండండి. కంటిన్యూస్గా ఆ క్యాండిల్ ఆరిపోవడం జరుగుతుంది. అంటే నీ ముందరున్న ఒక లైట్ ఆగిపోవడం, ఆరిపోవడం జరిగిపోతుంది. సో అలాగే నీలో నా ఆత్మదేవుడు నువ్వు మాట్లాడే మాటలను బట్టి బలపరచబడతాడు. నన్ను బలపరచు అనేందు నేను సమస్తంను సమకూర్చుతాను అని సెలవిస్తున్నాడు. కానీ నువ్వు మాట్లాడి నన్ను దుఃఖపరచొద్దు అని అంటున్నాడు. కాబట్టి మొట్టమొదట ఆయన దుఃఖపరచకూడదు, రెండోది ఆయనని ఆయన ఆత్మను ఆర్పకూడదు. ఎందుకంటే దేవుని చిత్తం నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే, ఈ లోకానికి వచ్చి ప్రభు చిత్తం నెరవేర్చడం కంటే ఇంకా ఏముంది అంటూ దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో నువ్వు బ్రతకాలి, ఈ లోకంలో నువ్వు జీవించడం ఆయన చిత్తం అయింది కాబట్టి ఆయన ఉద్దేశాలు నువ్వు నెరవేర్చాలి అంటే ఆయన కృప కొరకు, ఆయన ప్రేమ కొరకు నువ్వు అంగలార్చి బిడ్డగా ఉండాలి. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడండి నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన అద్భుతము ఆశ్చర్యం జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మరి అంతేకాకుండా ఎదిరించకూడదు అని ఉంది. ఆత్మను మనం ఎదిరించకూడదు. అపోస్తల కార్యము 7:51 చూస్తే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనోళ్ళని వారులారా, మీ పితరుల వారు మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూడండి ఇక్కడ, మరి ఈ రీసెంట్గా ఈస్టర్ అయిపోగొట్టుకున్నాం కదండి. ఈస్టర్ పండగ రోజు మనమందరం తెల్లవారుజామున మగ్ధలేని మరియ ప్రభువును దర్శించడానికి వెళ్ళింది. మరి వాళ్ళందరూ చూస్తే అందరికీ దేవుడి యొక్క వస్త్రాలు తప్ప, ఆ చుట్టుపడిన దేహానికి చుట్టుపడిన వస్త్రాలు తప్ప దేవుడు కనపడలేదు. మరి ఆ ప్రభు కనపడనందువలన ఆయనను ఎవరైనా ఎత్తుకుపోయినారేమో అని ఏడుస్తూ కూర్చున్న మరియం దేవుడు దర్శించడం ఇవన్నీ జరిగినాయి అనుకుంటున్నాం. కానీ ఆయన గలిలయలో తిరుగుతున్నప్పుడు మరి శిష్యులకు, నేను ఎత్తబడు గుంపులో మొదటి ఫలంగా ఉంటాను, నా తండ్రి చేత నేను మరణాన్ని మృత్యుంజేయుడిగా తిరిగి లేచి గెలుస్తాను అని చెప్పినాడు. మరి అందరి ముందరు కూడా చెప్తున్నాడు, లూకా సువార్తలో యోహాను సువార్తలో. మరి గలిలయ సముద్ర తీరమున ప్రజలందరితో కూడా ఇదే మాట చెప్తున్నాడు. అలాగే పేతురు ముందరు కూడా చెప్తాడు. ఇదిగో పేతురు, ప్రభా ఇది నీకు దూరం అవును కాక అంటే అపాదైన సాతాను, నువ్వు నాకు అభ్యంతరకారంగా ఉన్నావు, నువ్వు నా దగ్గర నుండి వెడలిపో అని అంటూ మరి యోహాను సువార్తలో పేతుని గద్దించడం చూస్తున్నా. దట్ మీన్స్ దేవుడి యొక్క ఉద్దేశము ముందుగానే బాహటంగా బయలుపరచబడింది. కానీ అక్కడ ప్రజలందరూ ఆయన తిరిగి లేస్తాడంటే గుర్తించడం లేదు, గమనించడం లేదు. ఎంత దౌర్భాగ్యపు స్థితి. అందుకే ముష్కరులారా అని అంటున్నాడు. మరి ఆయన కోపంతో ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు కోపపడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు చెప్పింది నెరవేర్చబడిన తర్వాత వాళ్ళకి గుర్తు కూడా రాలేదు. తర్వాత దేవుడు కనపరుస్తున్నప్పుడు దేవుడిని గుర్తుపట్టలేకపోతున్నారు. సో అందుకనే ఆయన అంటున్నాడు, వాక్యాన్ని ముష్కరులారా, హృదయంలోని చెవులను దేవుని వాక్యం లోబర్చనొల్లని వారలారా. వాక్యం మీకు ఏం చెప్తుంది? వాక్యాన్ని బట్టి లోకంలో దేవుడి చిత్తం జరుగుతుందా లేదా అని గమనించగలుగుతున్నావా? అయితే వాక్యాన్ని బట్టి, దేవుని కృపను బట్టి నువ్వు ముందరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా లేదా, ఇది కూడా నువ్వు గమనించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు ఎప్పుడో కదా వచ్చేది, దేవుడు ఏం చేస్తాడు అంటూ ఫోన్ చూడడం, ఎక్కువ టీవీతో సమయాన్ని గడపడం, దేవునికి విరోధమైన కార్యాలు జరిగించడాన్ని బట్టి మనం దేవుని ఎదిరించే వారంగా ఉంటాం. సో అలా ఎదిరిస్తూ పోతే మన జీవితంలో ఏం పొందుకోలేము, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చూడను లేము. కాబట్టి ఒక్కసారి మనం ఆయన వైపు చూద్దాం. దేవుని మనం మన జీవితాలలో మోసం చేయొచ్చు అనుకుంటారు. అపోస్తల కార్యం 5:3 మరి
అననియాస పిరవాల ఆస్తి నమ్మి తండ్రి అయిన దేవుని యొక్క మహిమను పొందుకోవాలని ప్రయాసపడుతున్న వారి జీవితాలలో మరి యేసు ప్రభు యొక్క మరణాంతరం అపోస్తలులు సేవ చేస్తున్న వారి పాదాల దగ్గరికి అందరూ వారి ఆస్తిని సమకూర్చుకొని అమ్మి వారి పాదాల దగ్గర తీసుకొస్తున్నప్పుడు వారు ధనాన్ని సమకూర్చుకొని దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడుతున్నప్పుడు అననియాస పిర మరి వారు అమ్మిన డబ్బులు కొంత ఉంచుకొని మరి వారి అపోస్తలైన పేతురు దగ్గరికి వచ్చి మరి అయా మేము ఇంత అమ్మినాము తీసుకోండి అనేసి తప్పుడు లెక్క చెప్పడాన్ని బట్టి వెంటనే పేతురు గారు పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారు, అది మీదే కాబట్టి మీ దగ్గర కొంచెం పెట్టుకొని దానిని ప్రభుకు మేము ఇంతనే ఇవ్వాలనుకుంటున్నామంటే దోషం ఉండదు, కానీ మరి ప్రభు మేము ఇంతే అమ్మినాము ఇంతనే ఇస్తున్నామని సంపూర్ణంగా ఘనతను తీసుకొని రావాలనుకుంటున్నారు, అది మోసం కాదా అంటూ చెప్తున్నప్పుడు అతను పడి చనిపోతాడు. సో అలాగే భార్య వచ్చినప్పుడు భార్య విషయంలో కూడా వారు మళ్ళీ అడిగినప్పుడు దేవుడు ఆమె కూడా భర్తతో సహవాసం కలిగి భర్తను ఏకీభవించినందువల్ల ఆమెను కూడా ఆమె చెప్తున్నప్పుడు ఆమెను కూడా గద్దిస్తుండగానే ఆమె కూడా పడి చనిపోతుంది. అదే అధ్యాయం ఐదో అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు, దేవుని మీరు ఎందుకు శోధిస్తున్నారని చూడండి, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించరు, ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నాయి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పని. వెంటనే ఆమె అతని పాదములు ఎద్దబడి ప్రాణం విడిచిన ఆ యవనస్తు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి ఎద్దనే పాతి పెట్టిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆనాటి కాలంలో అపోస్తలైన శిష్యులు 12 మంది దేవుని యొక్క ఆత్మను పొందుకున్నందువల్ల అగ్ని వంటి సేవను చేయగలిగినారు. వెంటనే కార్యాలు జరిగినాయి. మరి అలాంటి సేవ, అలాంటి ఉజ్జీవం మరలా రావాలంటే నువ్వు కూడా దేవుని దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పకూడదు, ఎదిరించకూడదు, మోసం చేయకూడదు, శోధించకూడదు. సో ఇలా చేయగలిగితే ప్రభు నువ్వు కూడా ఇలా చేయగలిగితే ప్రభు నిన్ను వర్ధిలింప చేస్తాడు. మరి ఈ దేహం దేవుని కొరకు ఆలయంగా ఉంది కనుక ఈ దేహం ద్వారా పాపం చేయొద్దు. పాపం చేయటం వలన వచ్చే జీతం మరణం. ప్రభుని పాపం చేయడం అంటే దుఃఖపరచడము, ఎదిరించటం, మోసం చేయడం, శోధించటం, ఆర్పి వేసుకోవడం. మన జీవితానికి మనమే ద్వారాలు వేసుకొని ప్రభుని సంతోష పెట్టకపోతే, ప్రభు యందు మనం ఆనందించకపోతే, ప్రభు కృపలో మనం ముందుకు వెళ్ళకపోతే మన జీవితం బ్రతికుండి నిష్ప్రయోజనం. కొంతమంది ఆత్మను పొందుకుంటున్నాము, ఆత్మశక్తి అత్యధికంగా దిగి వస్తుంది అని అంటున్నారు. కొంతమంది ఆత్మ లోపల ఉంటాడు, ఆత్మ ఆల్రెడీ మనలో ఉంది, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలని అంటున్నారు. కానీ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో మొదటి అధ్యాయంలోనే చెప్తున్నాడు, మీరు వెళ్ళి కనిపెట్టండి, మీరు శక్తి పొందుకునేదురు అని అంటున్నారు. ఆనాడు దిగిన పెంతకోస్తల మీదకి దిగి వచ్చిన ఆత్మ ఇంతవరకు భూమి మీదనే ఉంది అని సెలవిస్తున్నారు. ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు కృపాయోగం కనుక. ఎప్పటి వరకు భూమి మీద సంచరిస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పెళ్లి కుమార్తెగా ప్రభు కొరకు ఎత్తబడే వరకు భూమి మీదనే ఉంటాడు. అప్పటి వరకు వెలుగుదూత సంపూర్ణంగా బయటికి రాలేడు, దేవుని రాజ్యాన్ని ఏలలేడు. ఎందుకంటే ప్రభు చిత్తం ఏమైందంటే నువ్వు నేను దేవుడి కృపలో ఎదగాలి, వర్ధిల్లాలి. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కర్ణ కటాక్షను బట్టి అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి యెహోవాగా ఆయన మహిమనొందే రాజుగా, రాజుల రాజుగా నిన్ను నన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు, నిన్ను నన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. కనుక ఆత్మ మూలంగా ఆత్మ యొక్క ప్రేమను బట్టి మనం నడిపించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ వశులై ఉండాలి. అప్పుడు అంటే వాక్యాన్ని మెమరైజ్ చేస్తుండాలి, నెమరవేస్తుండాలి. ఇదిగో వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. ఎటు వెళ్ళినా వాక్యంలో నేను తప్పిపోతున్నానా, ఏం చేసినా వాక్య ఆధారంగా నేను చేస్తున్నానా, ఎవరు నిన్ను హెచ్చించాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను తగ్గించాల్సిన అవసరం లేదు, నిన్ను నీవే, నీలో ఉన్న ఆత్మదేవుడు నిన్ను బలవంత పెడుతుంటాడు అపరిశుద్ధత వెళ్ళినప్పుడు ఇక్కడ నిలబొద్దు అని. అలాగే నువ్వు పాపం చేయాలన్నప్పుడు బలవంతం చేస్తుంటాడు నువ్వు పాపం చేయొద్దని. కాబట్టి అలాంటి పరిస్థితులు నువ్వు గమనిస్తూ మరి దుఃఖపరచొద్దు, మోసం చేయొద్దు, ఎదిరించొద్దు, మరి ఆత్మను ఆర్పొద్దు. మరి ఇవన్నీ విషయాలు నువ్వు చేయగలిగితే నువ్వు పరలోకరాజ్య వారసురాలుగా ఎత్తబడి గుంపులో ఉండే విధంగా నిన్ను దేవుడు దీపిస్తాడు. ప్రార్థించుకుందాం.
అద్భుత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నితిరుగు తండ్రి, సమాధానంకు అధిపతి అయిన గొప్ప దేవ, నిరంతరమైన నీ ప్రేమ, నీ కరుణ కటాక్షలను బట్టి తండ్రి మీరిచ్చే మెలకువలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నడిపింపు అనుగ్రహించి లోకానుసారమైన జీవితం కాక ప్రత్యేక జీవితం జీవించుటకు సహాయం చేస్తున్నావు. స్తోత్రం. వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారం ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే నీ చిత్తమైంది కనుక అలా బ్రతుకుతూ మిమ్మల్ని దుఃఖపరచకుండగా మీ ఆత్మను ఆర్పివేయకుండగా మీలో ఫలభరితంగా ఉండటకు సహాయం చేయండి. మరి ఈరోజు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్న నిర్మలాస్టర్ని, తన పిల్లలిద్దరిని కూడా దీవిస్తూ శోధన, వేదన, బాధ కొట్టివేస్తూ తండ్రి చేతబడి చిలంగితనాలు, కట్లు, కాడిమానులు అన్ని ఉరగొట్టే దేవుడుగా మీరున్నారు కనుక వారి జీవితాలను ఆశ్చర్యంతో నింపమని, అద్భుత ఆచార్యకార్యాలు జరిగించి మీరే మహిమనుందమని ఏసీ ఉన్నతమైన నామంలో ప్రార్థించి బలవంతుడైన మీ చేతికి అప్పగించి బ్రతిమలాడి పెట్టుకుంటుండగా వారికి జరగవలసిన కార్యాలు నెరవేరుస్తూ ఈ ప్రోగ్రాం ఎవరైతే చూస్తున్నారో వారి హృదయాలను తండ్రి ఫలింపచేస్తూ విన్న వారి వెనుకడిలో విత్తనం విత్తబడుటకు సహాయం చేస్తూ తండ్రి వినడము వదిలిపెట్టడం కాదు కానీ వారి చెవులు గ్రహించగలిగేటట్టుగా తండ్రి వారి హృదయం గ్రహించేటట్టుగా వారి కన్నులు తెరవబడినట్టుగా చేసి మహిమనొంది గణనీరేయలమని పరమతండ్రి పరిశుద్ధుడైన క్రీస్తు యేసు పేట ప్రార్థించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.